మిగిలిగా ప్రేమించబడు ప్రియా సహోదరీ సహోదరులారా, మిమ్మందరిని సామాన్య కాల అనుదిన ధ్యానాంశమునకు ఎస్ఎంజే క్రియేషన్స్ వారి తరపున ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాం. క్రీస్తునాథుని యందు ప్రియ స్నేహితులారా, ఈనాటి సువిశేష పఠనము మత్తాయి శుభవార్త 23వ అధ్యాయము నుండి తీసుకొనబడింది. ఈ 23వ అధ్యాయాన్ని పరిశీలన చేస్తే అందులో ఒక ఉపన్యాసం 1వ వచనము నుండి 12వ వచనం వరకు, 7 అనర్థాలు 13వ వచనము నుండి 33వ వచనం వరకు, 1 ప్రవచనం 34వ వచనము నుండి 36వ వచనం వరకు, 1 విలాపం 37వ వచనము నుండి 39వ వచనం వరకు. ఇలాంటి అంశాలను ఈనాటి 23వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ అధ్యాయమంతా కూడా ప్రభువు ప్రజలపై ఉన్నటువంటి పాలకులను, ప్రజలకు ఉపన్యాసాలు అందిస్తూ ఉన్నటువంటి ధర్మశాస్త్ర బోధకులను, ప్రజలకు వాళ్ళు జీవించేటటువంటి విధానాన్ని తెలియజేసేటటువంటి పరిసయ్యులను హెచ్చరిస్తూ ఉన్నాడు. వారికి కఠినమైనటువంటి హెచ్చరికను క్రీస్తు ప్రభు చేస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, ఇలాంటి దివ్య గ్రంథ పఠనంలో మనం చూసినట్లయితే ప్రేమ కలిగినటువంటి యేసయ్యను ఏమాత్రం చూడం, ప్రేమ చూపించేటటువంటి యేసయ్యను ఏమాత్రం చూడం. కానీ కఠినమైనటువంటి యేసయ్యను, కఠిన పదాలను వాడేటటువంటి యేసయ్యను చూస్తున్నాం. కారణం ఏమిటంటే స్త్రీలన్నా, పేద ప్రజలన్నా, చిన్న బిడ్డలన్నా, దేవుని దగ్గరకు వచ్చేటటువంటి ప్రతి బిడ్డ అన్నా యేసుకు ఎక్కువ మక్కువ. అంటే వారిపై అమితమైనటువంటి ప్రేమను చూపించేటటువంటి వాడు యేసు ప్రభువు. ప్రియ స్నేహితులారా, ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు ఒక్కసారి ధ్యానం చేసినట్లయితే, అయ్యో ధర్మశాస్త్ర బోధకులారా, అయ్యో వంశికులైనటువంటి పరిసయ్యులారా, అయ్యో మోసపూరితులైనటువంటి ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా, అయ్యో గ్రుడ్డివారైనటువంటి ధర్మశాస్త్ర బోధకులారా, పరిసయ్యులారా అనేటటువంటి పదాలను క్రీస్తు ప్రభువు వాడుతూ ఉన్నాడు. కారణమేమిటంటే ప్రజలపై అధికమైనటువంటి భారాన్ని వేస్తూ దేవాలయములోనికి కూడా రాకుండా ప్రజలను అడ్డగిస్తూ ఉన్నారు ఈ ధర్మశాస్త్ర బోధకులు, ఈ పరిసయ్యులు. క్రీస్తునాథుని యందు ప్రియులారా, దేవునికి మానవునికి మధ్య ఆటంకంగా ఉన్నారు కాబట్టే ప్రభువు వారి మీద విరుచుకుపడుతూ ఉన్నాడు, వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు, వాళ్ళ బ్రతుకులు మార్చుకొనమని పిలుపునిస్తూ ఉన్నాడు. ఇదిగో మేము పరలోకానికి వెళతాము అని విర్రవీగుతూ ఉన్నారా? మీరు కనీసము పరలోక ద్వారము చెంతకు కూడా రాలేరు అని క్రీస్తు ప్రభువు ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ పరిసయ్యులతోనూ, ధర్మశాస్త్ర బోధకులతోనూ. అసలు ఈ ధర్మశాస్త్రకుల బోధ లేదా పరిసయ్యుల బోధ ఏమిటి అని అంటే, ప్రతి చిన్నదానిలో ప్రభునకు 10వ వంతు చెల్లించాల. అది పుదీనా అవ్వచ్చు, జీలకర్ర అవ్వచ్చు, మెంతుపిండి అవ్వచ్చు, మెంతు కూర అవ్వచ్చు, మెంతు ఆకులు కూడా అవ్వచ్చు. 10వ వంతు ప్రభునకు చెందినదే. వాళ్ళు మరిచిపోయింది ఏమిటయ్యా అనంటే, ధర్మశాస్త్రములో ఉన్నటువంటి అతి ప్రధానమైనటువంటి ఆజ్ఞ, పూర్ణ మనస్సుతోనూ పూర్ణ ఆత్మతోనూ
పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుని మాత్రమే ఆరాధింపవలయ్యును. నీ వలే నీ సహోదరుని, నీ పొరుగు వారిని ప్రేమింపము. వీటిని మర్చిపోయారు, వీటి గురించి బోధన చేయడం మర్చిపోయారు. వీళ్ళ ఆశ ఆకాంక్ష దేనిపైన ఉన్నది అని అంటే, వచ్చేటటువంటి రాబడి మీదే కానీ వెళ్ళేటటువంటి పరలోకం మీద కాదు. క్రీస్తునాథునిందు ప్రియ స్నేహితులారా, ఈనాటి మొదటి పట్టణం దాని గురించే మాట్లాడుతూ ఉన్నది. ఇదిగో నీవు పిలువబడింది, నీవు ఎన్నుకొనబడింది, నీవు క్రైస్తవునిగా ముద్ర వేయబడింది. ఈ లోకంలో ఉన్నటువంటి వ్యామోహాలకు చిక్కుకోవడం కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి పదియవ వంతును చెల్లించి నేను ఒక క్రైస్తవుని అని చెప్పుకోవడానికి కాదు, ప్రభుని దగ్గరకు వెళ్ళడానికి, పరలోక రాజ్యాన్ని చేరుకోవడానికి ఈ ఆజ్ఞలను పాటించమని ప్రభువు మనకు పిలుపునిస్తూ ఉన్నాడు. క్రీస్తురాదుని ఎందు ప్రియ స్నేహితులారా, ఈనాటి పునీతురాలు పునీత లీమా రోజ్, ఈమె జీవితములో ఈమె పడనటువంటి కష్టము లేదు. ఈమె అమెరికా ప్రాంతానికి చెందినటువంటి ఒక బిడ్డ. ఈమె డొమినికన్ సభలో మూడవ రకపు అంశాలను తన హృదయాలలో ఉంచుకొని క్రీస్తు ప్రభుని అనుసరిస్తాను అని మాట పట్టు తీసుకొని సహజ జీవితాన్ని జీవించినటువంటి ఒక స్త్రీ. ఈమె ఎప్పుడూ కూడా కష్టపడుతూ ఉండేటటువంటి స్త్రీ. ఈమె చేసింది ఏమిటి అనంటే, ఈ లోక సుఖభోగాలు నాకు ఏమీ ఇవ్వవు, నేను ఎంత కష్టపడితే అంత ఎక్కువగా దేవుడు నాకు అనుగ్రహాలను ఇస్తాడు అని ఆ ప్రభునిపైనే నమ్మకం ఉంచి జీవించినటువంటి వ్యక్తి ఈ పునీతురాలు. ఈమె తన శరీర సుఖాలకు లొంగిపోకుండా ఎప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఉండేది. వాళ్లకు ఉన్నటువంటి ఆ ఇంటి ప్రాంగణములో వెనుక భాగంలో ఉన్నటువంటి ఆ ఇంటి ప్రాంగణంలో ఒక చిన్న గోడ కట్టుకొని, ఒక చిన్న రూమును నిర్మించుకొని ఆ గదిలోనికి వెళ్ళి ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకునేది. పడుకునేటప్పుడు ఏమైనా చెడు ఆలోచనలు వస్తాయేమోనని గాజు ముక్కలను ఒక పెట్టెలో పోసి ఆ పెట్టెలో పడుకునేది. అంటే తన శరీరాన్నంతటిని కూడా గాయపరుచుకునేది. అంత కఠినమైనటువంటి జీవితాన్ని జీవించింది. అందుకనే క్రీస్తు ప్రభువు ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా ఆమెకు దర్శనమిచ్చేటటువంటి వాడు. ఆమె నిజానికి ధనవంతురాలు కాదు, కానీ ఎప్పుడూ కూడా పేదలకు ఎక్కువ మొత్తంలో ఇచ్చేటటువంటి స్త్రీ. ఎవరు వచ్చినా కాదనకుండా సహజంగా ఒక 100 రూపాయలు ఇచ్చేటటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆమె 1000 రూపాయలు ఇచ్చి పంపించేది. ఆ ధనం ఎక్కడి నుండి వచ్చేదో కూడా ప్రజలకు అర్థమయ్యేది కాదు. అంతలా దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించాడు. ఆమె చెప్పే ఒకే ఒక్క మాట ఏమిటయ్యా అనంటే, నీ శ్రమలలో నీ దేవుణ్ణి ఎతుకు. నీ శ్రమలలో నీ దేవుణ్ణి ఎతికినప్పుడు నీకు తప్పకుండా ఆ దేవుడు దొరుకుతాడు, ఆయన నీకు కనిపిస్తాడు, ఆ పరలోక వరాలను నీకు అందిస్తాడు అని ఆమె చెప్తుంది. రెండవదిగా, కష్టాలు సిలువ చెంతకు నడిపిస్తాయి, సిలువ మోక్షానికి నడిపిస్తుంది అని ఆమె మనతో మాట్లాడుతుంది. ప్రియులారా, ఇంత చక్కటి సందేశాన్ని ఇచ్చేటటువంటి ఈ పునీతురాలు లీమా రోజ్, ఈ పునీతురాలు యొక్క ఆదర్శాన్ని మన జీవితంలో తీసుకొని
ఆమె ప్రార్థనా సహాయము ద్వారా శారీరక సుఖాలను వెదకక ఆ క్రీస్తులో భగవంతునిలో ప్రార్థనలో ఏకమవ్వడానికి మమేకమవ్వడానికి కావలసిన కృపను దయచేయమని ప్రభుని ప్రార్థన చేద్దాం. ఆ పరలోకపు దీవెనలను పొందుకుందాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.